రైట్. తర్వాత టాపిక్ చూస్తే 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 24న నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘం. అలాగే ఏపీ నుంచి పదవి విరమణ చేసిన వారు 4 ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో విజయసాయిరెడ్డి రాష్ట్రం తరపు నుంచి కొనసాగబోతున్నారు అనేటువంటిది అయితే కన్ఫర్మ్ అయింది. ఇక సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీ కాలం అయితే రాజ్యసభకు సంబంధించి ముగిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీదమస్తాన్రావు, కిల్లి కృపారాణి, అదానీకి సీట్లు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అదానీకి సంబంధించి ప్రతిపక్షాలు కంప్లీట్గా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అదానీ ప్రదేశ్గా రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చేశారు అనేటువంటి మాట కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీటు కేటాయించడంతో దీన్ని ఇంకా తీవ్రతరం చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రావాలి, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ ముందుకు వెళ్తుంది అనేటువంటి మాట అయితే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అదానీకి రాజ్యసభ సీటు కేటాయింపుకు సంబంధించి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 24న నోటిఫికేషన్ రాబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, అయితే రాజ్యసభ స్థానాల విషయంలో ఉత్కంఠభరితమైన చర్చ సాగుతుంది. నోటిఫికేషన్ విడుదలైన మొదటి క్షణమే రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సంబంధించిన ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక లిస్ట్ కూడా ఫైనల్ చేసినట్టు సమాచారం అంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్టుగా మాత్రం విజయసాయిరెడ్డి ఎప్పటికీ ఆయన ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ కాబోతున్నారు. ఇంకా 3 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్నాయి. ఇందులో కిల్లి కృపారాణి మాజీ కేంద్ర మంత్రి, శ్రీకాకుళం నుంచి ఆమె గతంలో శ్రీకాకుళం స్థానాన్ని, లోక్సభ స్థానాన్ని ఆశించారు. కానీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల లోక్సభ స్థానాన్ని ఆమెకు కేటాయించలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ నేపథ్యంలోనే రాజ్యసభ ఇస్తామన్న రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు హామీ ఇచ్చింది. నేపథ్యంలో ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తుంది. గతంలో 2 ఎంపీ, 2 కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆమెకి ఈసారి ప్రాధాన్యత కల్పించారు. అది శ్రీకాకుళం నుంచి ఒక మహిళ కూడా కావటం, ఇవన్నీ నేపథ్యంలో ఆమెకి కేటాయించడం జరిగింది. ఇంకా బీదమస్తాన్రావు కూడా అవకాశం ఇచ్చారు. ఇక 4 సీటు విషయానికి వచ్చినట్టుగా మాత్రం అదానీకి ఇవ్వడం జరిగింది. ఇక ఇది ప్రతిసారి కూడా ఒక సీట్ కేంద్రానికి కేటాయిస్తుంది. గతంలో కూడా ఒక సీట్ ఇచ్చారు, అంతకు ముందు కూడా ఒక సీట్ ఇచ్చారు. ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని కేంద్రానికి ఇచ్చేస్తుంది. అందులో ప్రతిసారి అందులో భాగంగానే ఈసారి కూడా ఇచ్చింది. దీని మీద విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కేంద్రం, ఈ కేంద్రం అయితే అంటే బీజేపీ పార్టీ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సీట్ని మాత్రం ప్రతిసారి తీసుకుంటుంది, ఇప్పుడు కూడా తీసుకుంది. మరి ఇంకా మిగతా తెలంగాణకి సంబంధించి ఇంకా పేర్లు ఖరారు కాలేదని సమాచారం అందుతుంది. తెలంగాణకి సంబంధించిన ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఇప్పుడైతే డి శ్రీనివాస్ కానీ, శ్రీకాంతరాజ్ కానీ మళ్ళీ అవకాశాలు ఎక్కడ లేవు కాబట్టి కొత్త వారిని అకామిడేట్ చేసే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్యసభలో వాళ్ళకి కూడా ఇప్పటికీ కేశవరావు లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది కీలకమైన నేతలను రాజ్యసభకు పంపించాలని కూడా టీఆర్ పార్టీ భావిస్తుంది. అందులో ఎవరికి ఇస్తారనేది కూడా అది చూడాల్సిందే. జూపల్లి రామేశ్వరరావు పేరు కూడా వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇంకెవరికైనా ఇస్తారా, ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఇంకా దేశంలో మొత్తంగా కూడా 57 స్థానాలకి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయి, అదే రోజు కౌంటింగ్ కూడా జరిగి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక రాజ్యసభలో రాజ్యసభ స్థానాల విషయంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. మరి ఆశిస్తున్న వారు, భంగపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గతంలో సీట్లు రాని వాళ్ళకి ఎక్కువ మందికి స్థానాలు కల్పించేందుకు అవకాశం ఇస్తుంది. ఇటు తమిళనాడులో కూడా 5 స్థానాలకి అవకాశం ఉంది. తమిళనాడులో కూడా ఇప్పుడు 5 స్థానాలు భర్తీ చేయబోతున్నాయి. గతంలో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా, చాలా రాష్ట్రాల్లో కూడా 15 రాష్ట్రాల్లో ఇక ఈ సీట్లను భర్తీ చేయబోతున్నారు. ఏదేమైనా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 21 జూన్ 21 దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంతో సఖ్యతగా ఉంది, సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ, వైఎస్ఆర్సీపీ.
అంతర్గతంగా కూడా కుమ్మక్కయ్యాయనేటువంటి కొన్ని విమర్శలు అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి అదానికి కేటాయించడం వల్ల ఏంటి దీన్ని ఏ ఆస్పెక్ట్లో చూడాలంటారు? అంటే ప్రతిసారి బీజేపీ ఇస్తుంది ఒక సీట్ ఇస్తుంది, అందులో కూడా అందులో భాగంగా ఓపెన్ గానే ఉన్నారు, ఈసారి కూడా ఇస్తున్నారు. అంటే అది అది బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి అంతర్గత ఒప్పందం నేపథ్యంలో ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని ఎందుకు ఇలా ఇస్తున్నారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి అనేది సమాధానం ప్రజలకి. మరి రాష్ట్రంలో నేతలు కాకుండా ఇతర పార్టీ నేతలకు, బయట రాష్ట్రాల నేతలకు ఇవ్వడంలో గల అంతర్యం ఏంటనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.